ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం సదాశివ సమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జై గురుదేవ దత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూన్ 1వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు వరకు గల ధనుస్సు రాశి వారికి ఈ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మీకు నేను తెలియజేస్తాను. ధనుసు రాశిలో మూలానక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి ధనుసు రాశిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ప్రారంభములుగా అయితూ 2వ స్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, 3వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, జూన్ 15వ తారీఖు వరకు 6వ స్థానమందు ఉన్నటువంటి రవి, ఈ నెలంతా కూడా 6వ స్థానమందు ఉన్నటువంటి రాహువు, 7వ స్థానమందు ఉన్నటువంటి కేతువు, 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావము ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. శుక్రస్థితి బాగుందని చెప్పాలి. ఏది ఏమైనా సరే గతంలో చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు వెంట ఆడేటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో తొందరపాటు నిర్ణయాలు చేసేయడం అంటే మీ అంచనాలని సాధారణంగా ఈ రాశులు జన్మించిన వాళ్ళు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఒక 10 రూపాయలు మీకు లాభం వస్తుందంటే 100 రూపాయలు పనిచేస్తారు. దానివల్ల ఆ ఎగ్జైట్మెంట్ పెరిగిపోవడం, ధనపరమైనటువంటి వ్యవహారాల్లో ఒత్తిడి పెరిగిపోవడం, అనవసరమైనటువంటి పనులన్నీ మీద వేసుకోవడం, అకాల నిద్ర, అకాల భోజనం ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతున్నాయి. చాలా జాగ్రత్తగా గడపాలి. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు వల్ల భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు పరిష్కారం అయినవే మళ్ళీ తిరగబడి చికాకులు కొని తెచ్చుకునేటువంటి ప్రమాదం కనబడుతుంది. మీ వాక్ అనుకూలంగా లేకపోవడం వల్ల ఏమవుతుందో చూద్దాం. నాకు సమర్థత ఉంది, నేను ఎదుర్కోగలుగుతానని కనుక మీరు చేస్తే వాక్ స్థానముందు ఉన్నటువంటి శనైశ్వరుడికి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు దృష్టి పడి ఉండడం వల్ల ఒక రకంగా నోటి ప్రభావం వల్లే మీ వాక్ ప్రభావం వల్లే మీరు నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ అసలు చేయవద్దు. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. ధన ప్రతిబంధకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిల్వ ధనం అంతా కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ఇంత జాగ్రత్త వహిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఆడవాళ్ల వల్ల, స్త్రీ వల్ల మీకు లాభం కలుగుతుంది. శుక్రస్థితి అనుకూలంగా మీ భార్య వల్ల లేదా మీ కుటుంబంలో ఎవరో ఒక ఆడవాళ్ల వల్ల కానీ మీకు సహాయం లభించబోతోంది. ఆడవాళ్ళు మీ భార్యాభర్తల మధ్యన అనవసరమైనటువంటి వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకండి. ఒక ఇంత తగ్గి ఉన్నా తప్పు లేదు, కానీ అనవసరమైనటువంటి వాదోపవాదాలు పడడం వల్ల పిల్లలు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతోంది. వాళ్ళతోటి ఒక ఇంత వాళ్ళ మానసిక పరిస్థితులు దెబ్బతినేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒక ఇంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. బ్యాంకు రుణాలు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సమయానికి తీర్చలేని పరిస్థితి రావచ్చు. జప్తు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయేమో. ఒక ఇంత ముందుగానే హెచ్చరికగా వాళ్ళని ముందుగానే వెళ్ళి కలుసుకుని అవసరమైతే ముందుగా ఒక 4 నెలల పర్మిషన్ తీసుకుని ముందుకు పెడితే రాబోయేటువంటి రోజుల్లో గురుడు ధనస్థానానికి వస్తున్నారు కాబట్టి ధన ప్రతిబంధకాలన్నీ కూడా తొందరలో తీరిపోతాయి. కాబట్టి ఈ నెలలో ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకుండా జాగ్రత్త వహిస్తూ వాక్కుని అదుపులో పెట్టుకుని ముందుకు పెడితే ఖచ్చితంగా మీరు సమస్యలన్నీ కూడా కొత్త సమస్య ఏది సృష్టించుకోకుండా ఉన్న సమస్యల్ని తెలివితేటలతో పరిష్కరించుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఒక ఇంత
సమయానికి పని పూర్తి అవ్వక ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మాత్రం చాలా పరీక్షా కాలంగానే ఉంటుంది. సమయానికి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటారు, రాయలేకపోతారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు ఒకంత మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తల్లి ఆరోగ్య విషయంలో కొంత తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒకంత టెన్షన్ ఏర్పడుతుంది. భయం లేదు కానీ ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. సెల్ఫ్ డ్రైవింగ్ అని మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు మాత్రం ఖచ్చితంగా ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. టీచర్స్కి వాక్ మీద ఆధారపడి లాయర్లకు కానీ టీచర్లకు కానీ ఈ వాక్తో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఒకంత పరీక్షా కాలంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్ మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తొందరపాటుగా మాట అన్నా మాట ఇచ్చినా అది నిలబెట్టుకోవడం చాలా కష్టం. చాలా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళేటువంటి భయపడవద్దు. మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఒక ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్త వహిస్తే చాలు, సమస్య జటిలమవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఈశ్వరారాధన విశేషంగా చేసుకోండి. ప్రతినిత్యము కూడా శివాస్తోత్రాన్ని పారాయణ చేసుకోండి, నమకాన్ని పారాయణ చేసుకోండి, శివ పంచాక్షరి జపాన్ని విశేషంగా చేయండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. మంగళవారం రోజున కందులు లేదా కందిపప్పును దానం చేయండి. ప్రతినిత్యము కూడా సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. తొందరగా మాట ఇవ్వకండి, నేను వస్తాను, నేను వచ్చి పరిష్కరిస్తాను, నేను మధ్యలో ఉండి నేను సర్ది చెప్తాను అనేటువంటి మధ్యవర్తి నిర్ణయాలు మాత్రం ఏమాత్రం చేసుకోవద్దు. అనవసరంగా గొడ్డితో పోయేది గొడ్డలతో పెట్టినట్టు మీ మీదకు తిరిగేటు ఆ వెపన్ మిమ్మల్ని చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఒక ఇంత అనవసరంగా మధ్యవర్తిత్వాలు చేయకండి. ష్యూరిటీ సంతకాలు అసలు పెట్టకండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశీ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి కానీ విద్యాపరమైనటువంటి వాళ్ళకి కానీ ఉద్యోగపరమైనటువంటి వాళ్ళ ప్రయత్నాలు కానీ ఫలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు మాత్రం మిమ్మల్ని వెంటాడతాయి. ఆయుధంతో కూరలు కోసేటప్పుడు కూడా కత్తిపేటతోటి చాపుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆడవాళ్ళైతే ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ధనపరమైనటువంటి వ్యవహారాలను నెత్తి మీద వేసుకోవద్దు. చీటీలు పాడి చీటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనవసరంగా తెచ్చుకోవద్దు అని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కోర్టు వ్యవహారాలు మీరు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా, ఏమాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నా, ఆ ఏం కాదు నాకు అంత ఫేవర్గా ఉంది, డాక్యుమెంట్ నాకు కరెక్ట్గా ఉంది, నేను తిరుగులేదు, నాకే విజయం అని మీరు అనుకున్నా ఈ నెలలో అది మీరు వాయిదా కోరడం మంచిది. లేకపోతే అది మీకు తాడే పామై గడిచినట్టుగా అదే మీకు వ్యతిరేకమయ్యి మిమ్మల్ని చుట్టుకునేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈశ్వరారాధన విశేషంగా చేయండి. దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. ఖచ్చితంగా దుర్గామ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది అని చెప్తోంది జాతకం కూడా. దుర్గాదేవి దర్శనం కలుగుతుంది. మనస్సులో అమ్మవారిని బాగా పూజించండి, అమ్మవారి ధ్యానం చేయండి. ఈశ్వరుడు రక్ష మీకు కలగాలని ప్రత్యేకంగా కోరుకుంటూ జై గురుదేవ. శుభం.